క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పోయిన బుధవారం రాత్రి ఏడు నుంచి ఏడున్నర వరకు చక్కగా దేవుని వాక్యాన్ని చూసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న బిడ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న వాక్యం చదువుకుందాం నిర్ఘమాకాండం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చు నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినాను మేకలలో నుండి అయిన తీసుకొనవచ్చును చాలా చిన్న ప్రార్థన ప్రా చదవబడిన లేఖన భాగము నీ ప్రజలకు మరి చెప్పడానికి జ్ఞానం లేదు నీ జ్ఞానమును నీ కుమారుడికి ఇచ్చి బోధిస్తున్నప్పుడు వినగలిగిన చెవులను ప్రజలకు మరి దైత్యమని ప్రార్థిస్తూ వేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి మరి ఇక్కడ మనం చూసినటువంటి మాటల విషయంలో మరి మోషేతో దేవుడు మాట్లాడిన మాట ఇస్రాయేల్ ప్రజలను పిలిచి నిర్దోషమైన ఏడాది మగ గొర్రెను తీసుకొచ్చి నాకు అర్పించండి దేవునికి ఏదైనా సరే నిర్దోషం అనేది కావాలి నిర్దోషం అనేది అంటే ఒక బలి అర్పించేది కూడా కల్మషం లేకుండా పవిత్రంగా దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలని ఆయన ఆశ అలాగే టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా నువ్వు కూడా దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి దేవుని సన్నిధిలో ఒక మంచి ర్యాంకులో ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా మారు మనసు పొంది బాప్తిని తీసుకొని బలలో చేవేస్తున్నటువంటి నా సహోదరుడు ఆ సహోదరి దేవుడు ధర్మశాస్త్రం కింద ఉంది కూడా అని చెప్తున్నమాట నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని కల్మషం లేనిదిగా అలాగే నీ భక్తి విషయంలో పరిశుద్ధంగా కల్మషం లేకుండా ఉండాలి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నావు మంచిది కల్మషం లేకుండా ఉండాలి ఒక ప్రత్యేకమైన దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి దేవుని ప్రేమ కోసం చూడాలి మన్ మనుషుల వైపు చూసి నిన్ను నీవు నిన్ను నీవు మోసగించుకోవద్దు మనుషుల వైపు చూసి నీ నిర్దోషత్వము నీ నీతి నువ్వు కోల్పోవద్దు ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించి ధర్మశాస్త్రం కింద ఉన్నప్పటికీ ఆయనకి బలి అర్పించేది అది నిర్దోషమైనది కావాలి అది పరిశుద్ధమైనది కావాలి అలాగే నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిర్దోషంగా పరిశుద్ధంగా నిష్కలంకముగా ఉండాలి అది ప్రభువుని దగ్గర కోరుకుంటున్నాడు నువ్వు అలా ఉంటున్నప్పుడు చెప్పనా నువ్వు అలా ఉంటున్నప్పుడు పిలిస్తే పలికే దేవుడు మాట్లాడే దేవుడు నీకు కావాల్సినది ఏంటో ఇచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆది అంతమే అన్నవాడు కనుక నిర్దోషమైనటువంటి కల్మషము లేని మంచి మనస్సుతో అందుకనే హృదయశుద్ధి శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అలాగ నీ పరిధిలో అలాంటి ఆలోచన కలిగిన రీతిలోనూ ఉంటున్నప్పుడు స్వస్థత కావాలన్నా సమాధానం కావాలన్నా సంతోషం లేకపోతే సంతోషము కావాలన్నా లే ఆర్థికంలో ఉంటే ధన సహాయం కావాలన్నా లేక నీ చుట్టూ శాతపడి శక్తులతోనూ ఉన్నా లేక దయపు శక్తులతో ఉన్నా నువ్వు నిర్దోషంగా పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు నీ చుట్టూ ప్రభువే ఉండి నీ జీవితానికి ఒక మంచి అవగాహన ఇవ్వగలిగిన దేవుడని మర్చిపోక ఈ వాక్యంతో నీ జీవితాన్ని కొట్టుకోవడానికి ట్రై చేయి నీ చుట్టూ ఏమున్నా పర్వాల నిర్దోషముగా నిష్కలంకంగా ఉండడానికి ట్రై చేయి అందుకనే లేవియా కాండంలో కూడా చెప్తాడు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూస్తే ఇరవై రెండు వరకు అక్కడ ఒక మాట బలి అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను ఏం తీసుకురావాలంట మరొక మాట గుర్తుపెట్టుకోండి ఇందాకేమో నిర్దోషమైనది ఇప్పుడు దోషములేనిది కావాలట ప్రభు నీ దగ్గర కూడా అవును దోషము లేని రీతిలోనూ మందిరానికి రావాలి పాపం వేరు దోషము లేని వారిగా దేవునికి ఏం కావాలంట అంటే దోషము లేని మగపిల్లను తీసుకురండి మళ్ళా కింద చెప్తాడు దేనికి కళంక ఉండును అది అంటే దోషము లేనిదిగా కళంకం కూడా ఉండకూడదట అలాగే రక్షించబడిన నీవు మారు మనసు పొందిన నీవు బాత్యసం తీసుకున్న నీవు కథ ఎలా జీవిస్తున్నావు నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను దేవుడు చూస్తున్నాడు మన తండ్రి చూస్తున్నాడు సృష్టికర్త చూస్తున్నాడు బాప్తిష్టం తీసుకొని బల్లలో ఆయన శరీరం రక్తం తింటూ కూడా దోషం కలిగిన దాన్ని తీసుకొచ్చిన కళంకం కలిగిన దాన్ని తీసుకొచ్చిన ఆయన అంగీకరించడం ఈ పశువుల్లోనే ఆయన అంగీకరించకపోతే దేవదూతల కంటే నిన్ను దేవుడు శ్రేస్తమైనటువంటి రీతిగా యచ్చించిన దేవుడు నువ్వు ఎట్లా పడితే అట్లా దేవుని సన్నిధికి అంగీకరిస్తాడా అని అర్పణ లేక నీ ఆరాధన లేక నీ ప్రార్థన లేక నీ భక్తి కొంచెం ఆగి ఆలోచన చేద్దాం మీరు బాగా ఆలోచన చేస్తున్నారు కొంతమంది గ్రహిస్తున్నారు గ్రహించి కొంతమంది నాకు ఫోన్లు చేసి గారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటున్నారు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మేలు జరిగిందని మళ్ళా నాకు మీరు ఫోన్ల ద్వారా టచ్లో ఉన్నారు అందుకు నా హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తూ నా వ్యక్తిగత ప్రార్థనలో మీకోసం ఎంతగానో ఆ విజ్ఞాపన కూడా చేస్తున్నాను ప్రార్థనే కాదు విజ్ఞాపన కూడా చేస్తున్నాను మీరు అలాగా భక్తి కలిగి నిజమే బుధవారం ఏడు గంటల కానగానే లావదస్తాయి గారు వస్తున్నారు చక్కగా వాక్యం చెప్తారు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ద్వారా దేవుడు మాకు మేలు జరుగుతుందని ఆలోచనలతో రాండి కానీ వేరే లోక సంబంధమైన ఆలోచన దగ్గరికి వచ్చి టీవీ దగ్గర కూర్చోవద్దు చక్కగా కూర్చొని వినండి వింటున్నప్పుడు తెలియనిగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు పరిశుద్ధాత్మ ఆధీనంలో ప్రభు నిన్ను బలపరుస్తాడు ఇదిగో నీ ద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది కో నీ ద్వారా కుటుంబంలో ఒక్కొక్కరు ఆశీర్వదించబడతారు ఆ కుటుంబంలో ఉన్నవారు బయటికి వెళ్ళి అనేక మందిని రక్షిస్తారు కనుక వాక్యం వినడం ద్వారా దేవుడు నిన్ను పట్టుకుంటాడు ఆత్మ నేత్రాలు తెరవబడతాయి నీ భవిష్యత్తు బాగుపడద్దు నీ కుటుంబము దీవించబడుతుంది కూర్చొని చక్కగా టీవీ దగ్గర బుధవారం చక్క కూర్చొని వీను వినటం ద్వారా నీ భవిష్యత్తుని దేవుడు బాగు చేయబోతున్నాడు మనం నేను రెండు చెప్పాను ఒకటి నిర్దోషమైనదిగా ఆయన కావాలి రెండోది దోషం లేనిది కావాలి మూడోది నిష్కలంకమైనది కలంకము లేనిది కావాలి ఎలా పడితే అలాగా దేవుని సన్నిధికి మనం వెళ్ళకూడదు అని వెళ్ళినది దేవుడిని ప్రార్థన ఆలకించరని కూడా మనం ఆలోచన చేయవచ్చు అలాగే మనం చూస్తే మనం ద్వితీయోపదేశం పదిహేడవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది చక్కని మాట అక్కడ కూడా ఇంకొక మంచి మాట దేవుడు నీ కోసం నా కోసం వాక్యమే రాసి ఉంచాడు వాక్యమే మనకు ఆధారం ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది బాధల్లో నెమ్మదిస్తుంది అందుకనే చాలా మంది చక్కని వర్తమానం అందిస్తున్నారని చేస్తా చేస్తూ పిల్లలారా ద్వితీయోపదేశాన పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన కళంకమైనను ఎద్దునే గాని అంటే ఆయనకి బలి అర్పించడానికి అలవర్క్షం అంట అక్కడ నాలుగో మాట మీకు తెలియజేసేది అవలక్షణం అంటే ఏమి కూడా మత్సడాగే ఉండకూడదు అర్పించేటప్పుడు ఆయన బలికి కూడా ఇలాంటి నాలుగో విషయాన్ని మీకు తెలియజేసే ఒక దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి కూడా ఎంత పవిత్రమైనవి కావాలో అలాగే దేవుని సన్నిధికి వస్తున్న నీవు అంత పరి పవిత్రంగా రావాల్సిందిగా అని ప్రభు కోరుకుంటూ ఇంకో మాట కూడా మలాఖీలో రాస్తాడు చక్కగా గ్రహించండి మలాఖీలో ఒకటి ఎనిమిదో వచ్చిన దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అబ్బా బలికి తీసుకుపోతావు దాన్ని తీసుకొస్తావా అది దోషం కాదా కుంటి దానినైనా రోగము గల దాని అర్పించినది ఎడల అతి దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడలా ఒకసారి ఆగి ఆలోచన చేయి నువ్వు వింటున్నావు కదా నీ అధికారి దగ్గరికి తీసుకెళ్లి గుడ్డి దాన్ని కుంటి దాన్ని తీసుకెళ్ళి ఇస్తావా నీ అధికారికి ఆ అధికారి నీ మీద చూపిస్తాడా అంగీకరిస్తాడా అంగీకరించడు కదా అందుకని ఏం చేస్తావు నువ్వు వింటున్నావు జాగ్రత్తగా గమనించు ఏం చేస్తావు నీ పై అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైన మచ్చలేని డావులేని మంచి మంచి ఫలాలు ఏ ఆ అధికారి తింటాడో తీసుకుంటారో మెచ్చుకుంటాడని మంచి తీసుకెళ్తావు ఈ లోక అధికారికే నువ్వు అంత మంచి తీసుకెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చే ఎలాగుండాలి ఒక్కసారి ఆగి అలాగే దేవుని సన్నిధికి వస్తున్నా నీవు నీ హృదయము దేవునికి అర్పించాలి నీ నీ ఆస్తి అక్కర్లేదు నీ ఐశ్వర్యం అక్కర్లేదు నీ ఘనతలు అక్కర్లేదు ఓ ఏమాయని నీ దగ్గర కోరలేదు ఒకటే కోరాడు నీ హృదయాన్ని ఆ హృదయం కూడా పరిశుద్ధముగా నిర్దోషముగా దోషము లేనిదిగా దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండాలి దేవుడు ఆశీర్వదించే రీతిగా ఉండాలి దేవుడు దీవించే రీతిగా ఉండాలి దేవుడు నిన్ను హెచ్చించే రీతిగా ఉండాలి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిన్నుచ్చే రీతిగా ఉండాలి ఎలా పడితే అలా రాకూడదు దేవుని స్థితికి అందుకనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని మనం చూస్తున్నాం దేవుని పిల్లారా ఒకసారి ఆగి ఆలోచన చేస్తున్నామని నేను నమ్ముతున్నాను ఎట్టబడితే అట్లా ఆ టీవీ దగ్గర చూడొద్దు చక్క కూర్చో విను గ్రహించు గ్రహింపు లేకపోతే ప్రభు నాకు గ్రహింపు తెచ్చి నీ జ్ఞానం తెచ్చి నీ ఆలోచనలు తెచ్చి నీ తలంపులు తెచ్చి నీ ఊహలు తెచ్చి నీ ఉద్దేశాలు తెచ్చి నువ్వు నాకు తోడుగా ఉండని ప్రభుకు చెప్పు ప్రభు ఎంతనే నీ ప్రార్థన అలకిస్తాడు ఎలా పడితే అలా కూర్చొని వినవద్దు మనసు పెట్టు మనసు పెట్టి విను గొప్ప కార్యాలు నీకే చేస్తాడు ఏ శ్రమంలో ఉన్నావో ఏ ఇరుకుల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ సమస్యల్లో ఉన్నా నాకు తెలియదు కానీ ఆ సమస్యలు ఎరిగినా దేవుడు సమస్యలు విడగొట్టగలిగిన దేవుడు నీకేది కావాలంటే అది ఇచ్చి నిన్ను తృప్తిపరచగలిగినా దేవుడు నిన్ను నువ్వే ఇప్పుడు కూడా దేవుని సన్నిధి ఆవాసానికి సరైనటువంటి రీతిలో నిలవక ఎంత నష్టపోతున్నావు ఎంత నువ్వు కృంగిపోతున్నావు చాలా అవును కష్టపడుతున్నావు కానీ నీ కష్టార్జితం ఇంటికి రాలేక ఒక్కోసారి సిలిసంచులో వేసుకొని అవును ఏం తెచ్చిన ఏంటి నేను సంపాదించింది ఏంటి అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నువ్వు చూడలేకపోతున్నావు దేవుని దగ్గరికి రావాల్సిన రీతిగా రాలేకపోతున్నావు వచ్చినా ఉండలేకపోతున్నావు ఒక్కోసారి రాలేక వెనకబడిపోతావు ఎంతగా నిన్ను నీవు ఇబ్బందికి గురి అవుతున్నావు దేవుడు చూస్తున్నాడు అయితే ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నిన్ను పట్టుకొని ఆయన పరలోక రాజ్యానికి వారసుడుగా ఆయన నీ చుట్టూ ఎలాంటి ఆ బంధకాలు తెంచి వేయడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు కూర్చొని వింటా ఉండు వ్యక్తిగతంగా నేను అన్ని కోసం ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన ద్వారా నీ చుట్టూ ఉన్న బంధకాలు తెగిపోతాయి ఎలాంటి బంధకాలైనా సరే ఎలాంటి అయినా దేవునికి అసాధ్యమైనవి అందుకనే ఇప్పుడు మలాకిలో మనం చూస్తున్నటువంటి మాట ఈ గుడ్డి వాటిని కుంటి వాటిని ఇవన్నిటిని మీ పై అధికారికి ఇస్తే ఆయన సంతోషిస్తే మీకు చేయాల్సిందే చేస్తాడా చేయడే అయితే నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు అలాంటిది ఇస్తే ఎట్లా అందుకని హృదయపూర్వకంగా మందిరానికి రా అని ప్రభువు నీకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియ పిల్లారా ఇంకా అక్కడ పద్నాలుగో వచ్చిన ఉంది ఇంకో మాట చక్కని మాట మలాకిలోని ఒకటిలో పద్నాలుగో వచ్చినం చక్క చెప్తున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరముగా ఎంచబడుచున్నదని నా నామము మాములుగా లేదు జనుల్లో వణుకు 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 బుట్టిస్తుంది ఇస్రాయిలారా అర్థం చేసుకోండి ఇస్రాయిల్ ద్వారా నేను ఎన్నుకున్నటువంటి నా అరచ్యతుల్లో చెప్పుకునే వారి అని వాళ్ళకి విషయాన్ని చెప్తూ వారిని బలపరుచుకుంటున్నాడు వారిని అచ్చరిస్తున్నాడు ఈ రోజున నిన్ను కూడా ప్రభు తక్కువేం చేయలేదు టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని పిల్లలారా దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుని బిడలారా ఒకసారి ఆగి ఆలోచన ఎంత మంచి దేవుడు నీ మీద జాలి చూపిస్తున్నాడు దయ చూపిస్తున్నాడు కరుణ చూపిస్తున్నాడు వాచల చూపించి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఘనమైన మహారాజునయుండి అన్యజనుల్లో నామమును భయంకరముగా ఎంచబడుచున్నదని సెలవిస్తున్నాడు కాబట్టి తన మందలో ఉండగా యహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని ఏంటంట మందలో మంచిదాన్ని ఉంచుకొని చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి వంచకుడు శాపగ్రస్తుడు అవుతాడు అర్థం చేసుకో మందలో శ్రేష్టమైంది ఉంది నీవు ఏం తీసుకొస్తున్నావు ఏం తీసుకొస్తున్నా మందలోది అది ఏం తీసుకొచ్చాడు శ్రేష్టమైన వాటిలో తాలు తీసుకొచ్చాడు చూశాడు ఆయన తాలు తీసుకొచ్చాడు ఒకసారి ఆగి ఆలోచన చెయ్యి అందుకనే ఫ్రీగా ఆఖరి వచ్చింది చక్కగా ఉంది ఆఖరి లైన్ కాబట్టి తనమందలో మొగది ఉండగా చేసి అబ్బా ఏంటి అట్టడంట చెడిపోయిన దాన్ని అర్పించు వంచకూడా అంటే శాపగ్రస్తులను అవ్వాలని నేను చెప్పట్లేదు కానీ ఎలాగుందో చూసి మనం జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్తున్నాను ఒక సేవకునిగా నీకు సమృద్ధిగా ఉండి కూడా దేవుని దగ్గరికి దేవడ ఏం తెచ్చినా ఆ పిసినారిగా కూడా తేవకూడదంట దేవునికి ఇచ్చే కూడా అన్నిటిలో ఘనమైనయే ఇవ్వాలి ఇచ్చినా సరే శ్రేష్టమైనవి ఇవ్వాలి చిరిగిపోయినవి తాలు తప్పలో దేవునికి శ్రేష్టమైనవి లేని దేవునికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అదొక భాగం అర్థం చేసుకొని ఈరోజు కూడా వింటున్నాను నీకు ఇంకొక మాట తెలియజేస్తున్నాను నీ చుట్టూ కూడా దేవుడు వేశాడు నిన్ను తలగానే ఉంచాడు కానీ తోకగా ఉంచలా నువ్వే దేవుణ్ణి తీసివేసి నీ ఇష్టం వచ్చినట్టు లోకాల తిరుగుతున్నావేమో దేవుణ్ణి లెక్క చేయకుండా ఎలాగున్నావేమో శ్రేష్టమైన రీతిలో నీ హృదయాన్ని ప్రభుకి ఒక శరీరాన్నిచ్చి ఆరాధన చేస్తున్నావేమో నీ దగ్గర కోరేదాన్ని నీ హృదయాన్ని కోరుతున్నాడు నీ హృదయంలో ఆయన కనబడాలి లోకం కనబడకూడదు లోకాష్లు కనబడకూడదు అదే చెప్తున్నాడు ఇప్పుడు మనం చూసినటువంటి మాట చెడిపోయిన దాన్ని తీసు వంచకుడు అయితే నువ్వు అలా ఉండకూడదు అని ఏబేలు శ్రేష్టమైన మందలో నుంచి తీసుకొచ్చి ఏ వేలు మందలోంది శ్రేష్టమైనది తీసుకొచ్చి పూర్తి ఆశీర్వాదం తీసేసుకున్నాడు పూర్తి దీవెన తీసేసుకున్నాడు పూర్తిగా ప్రభువులో ఆనందించాడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు రోజున నీవు కూడా నీ హృదయంతో హృదయపూర్వక అర్పణ తీసుకురా యేసు ప్రభు కూడా అలాగే శిలువు మీద హృదయపూర్వక అర్పణ ఇచ్చేసాడు మన కోసం ఎబ్రి పత్రిక వచ్చే తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని నా క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించటకు జాగ్రత్తగా చెప్పేసింది ఏం చూసాం ఇప్పుడు ఇక్కడ అంటే తన్ను తానే ఏం చేశాడు ఆయన అక్కడ అక్కడ ఉండి చూడండి చక్కగా తన్ను తానే దేవునికి నిర్దోషి అంటే ఇప్పుడు నువ్వు గొర్రె పిల్లలు బలిగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏమి ఇవ్వాలి నువ్వు నీ హృదయమే ఆయనకి బలిగా అర్పించు ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీకు అర్పిస్తాను మరణమైన జీవమైన నీ కోసం జీవిస్తాను నీ హృదయం అర్పిస్తే నీ హృదయంలో ఉన్న పాత్మంతాన్ని తొలగిస్తాడు ఫ్రీగా ఉంటావు ఫ్రీగా నీ జీవితం ఉంటుంది నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలమును దేవుడు దీవిస్తాడు నీ కోసమే తన్ను తాను అర్పణగాను క్రీస్తు యొక్క రక్తము ఏ క్రియలు ఉన్నాయి కానీలో వింటున్నటువంటి నా సహోదరుడు ఆ సహోదరుడు నిర్జీవ క్రియలు అంటే లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు దేవునికి వ్యతిరేకమైన ఏవి నీ హృదయంలో ఉన్నావో అవి విడిచిపెట్టాలంట అందుకనే జక్కయ్య కథ విడిచిపెట్టేశాడు ఎవరి దగ్గర నేను ఎంత తీసుకున్నానంత నాలుగంతలు చెల్లించేస్తాను నిర్జీవక్రియలు అంటే లోక సంబంధ దేవునికి వ్యతిరేకమైన చేసిన పొరపాట్లు నువ్వు అంటావా ఒకవేళ చేయలేదని నీకంటున్న ఒక మనస్సాక్షి ఉంటే ప్రార్థించే దేవుడు కార్యాలు లేదు తప్పనిసరిగా నేను చేశాను నిర్జీవక్రియలు అబద్ధాలున్నవి సాడీలు ఉన్నాయి దొంగతనం అసూయ ఈర్ష్య ఇవన్నీ నాలో ఉన్నాయని గనక నువ్వు అనుకుంటే ఆ ఈర్ష్య కానీ దొంగతనం కానీ ఆ పగ పంతం ఇతరుల మీద ద్వేషం అవన్నీ ఉంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరిస్తాడు ఇప్పుడే ఎప్పుడో కాదు వింటున్నావు కదా మనసులో ఒక ఆలోచనకి వెళ్ళిపో నిజమే ప్రభువ నా దగ్గర అబద్ధాలు ఉన్నాయి నా దగ్గర సాడీలు ఉన్నాయి నా దగ్గర దొంగతనం ఉంది నా దగ్గర బుద్ధి ఉంది ఒకరు మంచి చీర కట్టుకుంటే నేను తట్టుకోలేను ఒకరు మంచి బట్టలు వేసుకుంటే నేను తట్టుకోలేను నాకు ఈర్ష్య ఎక్కువ ఒకరు బాగా ఉంటే ఒకరు బాగా పాట పాడితే నేను తట్టుకోలేను ఒకరు మంచి వాక్యం చెప్తే నేను చూడలేను అలాంటి ఏదన్నా నీలో కనబడితే వాటిని కూడా ప్రభువా మా సహోదరులు బాగా ఉంటే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి ఒక మంచి మంచి అలవాటు చేసుకుంటాను నిర్జీవ క్రియలు పాప ప్రక్రియలు మోసపు క్రియలు దగా క్రియలు అన్యాయ ప్రక్రియలు అక్రమ చేసే క్రియలు ఒక మనిషి మేలు నిజమే దావీది విషయంలో యోనాథాను ప్రేమంటది అది యోనాతాను రాజు అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో యోనాతాను అవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ తీసుకొని తోటి తోటివాడిని ప్రేమించాడు ఇలాంటి ప్రేమ కలిగి ఆ నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ప్రభు కోసం జీవించాలి ప్రభు అదే చేశాడు దరిద్రులటువంటి మనకి మన కోసం శిలువు మీద ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతుడు చేశాడు ఆయన దరిద్రుడుగా మారి మనవల్ని ధనవంతుడు చూశాడు ఇది ఇది చక్క అదేగా తను తాను నిర్దోషినిగా ఏం చెప్తాను ప్రధాన పిల్లలారా నీ కోసం సులువు మీద సిలువు మరణం పొందినంత విధితో చూపిస్తూ ఇప్పటికైనా సరే నీ క్రియలు విడిచిపెడితే తప్పనిసరిగా నేను నేర్చించే దేవుడు ఇక నువ్వు గొర్రె పిల్లలు అర్పించాల్సిన అవసరం లేదు ఇక కోడిదోడలు అర్పించాల్సిన అవసరం లేదు ఆయనే అవును ఆ గొర్రె పిల్లగా ఆయన బలి అయిపోయి ఇదిగో నీ కోసం ఆ పర్లోక రాజ్యాన్ని చేశాడు ప్రభు నా కోసమే ఆ శిల్వలో మరణించి తిరిగి లేచాడు ఇదిగో నేను నీ కోసం జీవిస్తానని ఒక చిన్న అవగాహనకు వస్తే ఒక చిన్న అవగాహనకు వస్తే ఈ రోజు నుంచి నేను చెడిపోయిన ఏమి తీసుకురానా నా హృదయంలో ఇదిగో మంచి యోనాథం ఏ రీతిగా శ్రేష్టమైనవి దావీకి ఇచ్చాడయ్యా ఇదిగో నిజమే మరి మేము చూసాం చక్కని ప్రభు ఏ బేలు కూడా శ్రేష్టమని ఇచ్చాడు అలాగ మంచి ఇస్తూ అనేక మందికి నేను మేలుకరముగా జీవిస్తానని మంచి ఆలోచన నీకు ఆలోచనే ప్రభు ఆ ఆలోచనే ప్రభు ఆ ఆలోచనలో ప్రభు కనుక నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చో ఆయన సిలువు వైపు చూడు నన్ను కోసం ప్రార్థన చేస్తాను నువ్వు అక్కడే మోకరించు మోకరించకపోతే అలాగే కూర్చో మనసు విప్పు ప్రార్థన చేయచ్చు ప్రభు నిజమే నా దగ్గర అబద్ధాలున్నాయ్యా నా దగ్గర సాడీలు ఉన్నాయ్యా నా దగ్గర దొంగతనం ఉంది నా దగ్గర అసూయ ఉంది నా దగ్గర అవును ఈర్ష్యయ్యా అయ్యా ఒకరు బాగుంటే నేను చూడలేనని మనసులో ఇలాంటి ఒప్పుకో ఇంకా నేను అట్లాంటి ఆలోచనలోకి రాను బాబు ఖచ్చితంగా నీ కోసమే జీవిస్తాను ఈ రోజున ఈ వాక్యం నా జీవితానికి ఒక మంచి అవగాహన తీసుకొచ్చిందని నువ్వు ఒక లైన్లో ఉంటే ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతాడు ఇప్పుడే నీ జీవితానికి ఒక మంచి పునాది వేస్తాడు ఒక మంచి అవగాహన వేసి ఈ ఈరోజు నిన్ను పట్టుకొని ఒక నిత్యత్వంలోకి ఆయన నడిపిస్తాడు ప్రార్థన నీ నీకోసం మోకరించింది కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను నీవు నీ కోసమే ప్రార్థన చేస్తాను ఆ సిలువని వైపు చూస్తుంది ఆ శిలువని వైపు చూస్తుంది ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఆయన శక్తిని చుట్టూ కాపలా ఉంటుంది ఏ తెగులు రాకుండా ఆయన కాపాడుతున్నాడు నువ్వు మోకరించిన నీవు నీ వైపు ఆయన చూస్తున్నాడు నీ హృదయం తెరిస్తే ఆయన వచ్చి కూర్చుంటాడు ప్రార్థన చేస్తున్నా ప్రభువా ఇంతవరకు వాక్యంని కొంతమంది పిల్లలు ప్రభువా నీ పిల్లలు అయ్యా మోకరించారు లేకపోతే అయ్యా కళ్ళు మూసారు ప్రార్థన చేసుకుంటున్నారు వారు ఎలా ప్రార్థన చేసుకోవాలో వారికి నేర్పించు వారు ఎలా ప్రార్థన చేసుకోవాలో వారికి నేర్పించు ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తుంటున్నాను ఒక బలహీనులుగా ఉంటే ప్రవ్వా వారికి నీ ఆత్మ బలమును ఆత్మాభిషేకమును దయచే ఇప్పుడే మాటిచ్చావు నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నారు నేను నీ పాదాలు పరుచుకొని ప్రార్థిస్తున్నాను అదిగో అయ్యా వారు మోకరించి ప్రార్థిస్తున్నారు ఒకవేళ ప్రార్థన రాకపోతే ప్రార్థన నేర్పించు ఎలా ఒప్పుకోవాలో ఒప్పు ఒప్పుదల ప్రార్థన తెచ్చి ఇప్పుడే వారి చుట్టూ ఏ బంధకాలం ఉన్నవో నాన్న ఏ శిఖరు శక్తులు ఉన్నవో నాన్న ఏ మంత్రశక్తులు ఉన్నవో నాన్న ఏ శాతపడి శక్తులు ఉన్నవో నాన్న నీ సన్నిధికి రాకుండా వచ్చినా కానీ స్థిరముగా ఉండకుండా చేస్తున్న దురాత్మలు ఏ సునామములో బయటికి పమపిస్తున్నాను ఏ సునాభాల బయటికి రక్తంతో ముద్రించు ఏ సమస్యల్లో ఉన్నారా సమస్యల నుంచి విడిపించు ఆర్థికంలో ఉన్నారా ధన సహాయం ది అప్పులు బాధల్లో ఉన్నారా అప్పుల నుంచి విడిపించు వాళ్ళకి అప్పులు ఎవరన్నా ఇవ్వాలా వాళ్ళకు కూడా అంది వాళ్ళకి అప్పులు ఇచ్చినట్లు సాధించి ఈ రీతిగా ప్రభును చూస్తున్న దేవుడు నానా మారు మనసు లేదా మారు మనసు తగిన ఫలాలు ఫలించినట్లుగా ఒకళ్ళు స్వస్థత కావాలని ఆశపడ్డారా ఇప్పుడే ప్రభు నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాన్న వారికి స్వస్థత దచ్చి తండ్రి నీకు చూస్తున్నారు ఎంతో ఆశతో వచ్చి కూర్చున్నారు నాన్న అయ్యా ఆ కుంగిన వారిని లేపమని ప్రార్థిస్తున్నా పడిన గుంటలో నుంచి ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుంచి వారిని లేపమని ప్రార్థిస్తున్నాను మీరు లేపుతున్నందుకు స్థుతిస్తున్నా ఆదరిస్తున్నందుకు స్థుతిస్తున్నా స్థిరపరుస్తున్నందుకు స్థుతిస్తున్నా బలపరుస్తున్నందుకు స్థుతిస్తున్నా నీ మైముతో నింపుతున్నందుకు స్థుతిస్తున్నా మీరు నింపినందుకు స్థుతిస్తున్నాను ఈ ప్రార్థన ప్రభావ నువ్వు చూసి మలాని మెడలు ఫోన్లు చేసి ఓ తండ్రి ప్రార్థన చేసుకుని అనేకమైన మెడలు పొందుకున్నట్లు సాయం చేస్తున్నందుకు స్థుతిస్తు ఈ ప్రార్థన వారి చుట్టూ కంచిగా ఉంచినందుకు వారి భవిష్యత్తును బాగు చేసినందుకు స్థుతిస్తూ వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రేక దేవుని దీవెన న్యూన్యవాసం ప్రార్థనలో ఏకీభవించిన భవించిన ప్రతి బిడ్డ మీద ఇప్పుడు నెలప్పుడు వరకు సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ నందు దేవుని దేవంతులకు మనవి మీకు ప్రార్థన అవసరతలు ఉంటే నాకు మాకు ఫోన్ చేయండి మీకోసం ఉపవాసాలు ఉండి మా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తాం మీకు ఇంకా అనేక మేళ్లు జరుగుతాయి దేవుడి మాటలు దీవించును గాక